Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెడ్డి కమ్మగా మారితేనే సమస్య. లోకేష్కు విజయసాయి రెడ్డి అదిరిపోయే ఆన్సర్. తాడేపల్లిలో ఈ నెల 26వ తేదీన వైఎస్ఆర్సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. బీసీలకు అత్యధిక రాజకీయ ప్రాధాన్యం ఇచ్చింది, ఇస్తోంది, ఒక జగనేనని చెప్పారు నేతలు. కార్పొరేషన్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు ఎంపీ విజయసాయి రెడ్డి. దీనిపై టీడీపీ ఘాటుగా స్పందించింది. బీసీ నేతల ఆత్మీయ సమ్మేళనంలో అంతా రెడ్డి సామాజిక వర్గం నేతలే కనిపించారని, డామినేషన్ వారిదేనంటూ విమర్శించారు. నారా లోకేష్ ట్వీట్తో మరింత కలకలం రేగింది. విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడు బీసీలుగా మారారు? వీరికి న్యాయం జరిగితే బీసీలకు న్యాయం జరిగినట్టేనా? అంతా జగన్ రెడ్డి మాయ అని ట్వీట్ చేశారు లోకేష్. పప్పు, మేమంతా రెడ్లమే గాని మేం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, ఓసీ నిరుపేదలకు సేవకులం. రెడ్డి రెడ్డిగా ఉంటే ఏ సమస్య లేదు, రెడ్డి కమ్మగా మారితేనే సమస్య అంటూ విజయసాయిరెడ్డి లోకేష్కి రిప్లై ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ సానుభూతి పరుల మధ్య మళ్ళీ ట్వీట్ల యుద్ధం మొదలైంది. ఆ మధ్య తన భార్యను నిందించారంటూ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్లోని అంతరార్థం అదేనంటున్నారు. రెడ్డి కమ్మగా మారితేనే సమస్య అంటూ విజయసాయి చేసిన ట్వీట్ పరోక్షంగా లోకేష్ని టార్గెట్ చేసిందేనని చెబుతున్నారు. విజయసాయి ట్వీట్లకు వస్తున్న రిప్లై అన్నింటిలో లోకేష్ని టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. అనవసరంగా బీసీ రెడ్డి అనే ప్రస్తావన తీసుకొచ్చి ఇప్పుడు రెడ్డి కమ్మ అనే కామెంట్ ఎదుర్కొన్నారని సెటైర్లు పేలుస్తున్నారు.